గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలంటూ గుంటూరు జిల్లా రేపల్లె సచివాలయ ఉద్యోగులు మండల కేంద్రమైన నిజాంపట్నంలో మండల పరిషత్ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను నియమించి 2 సంవత్సరాలు 4 నెలలు అయినప్పటికీ ఇంతవరకు రెగ్యులర్ చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సచివాలయ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి పే స్కేల్ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తూ తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీటీఓ నాగలక్ష్మికి వినతిపత్రం అందించారు. అదే సదే సార్ అదే సార్ కవర్ చేస్తా అదే సార్ తీసాం మళ్ళీ చేస్తాను ఒకసారి సార్ రాగండి సార్ రాగండి అక్టోబర్ నుండి మాకు పే స్కేల్ ఇవ్వాలి. అక్టోబర్ నుండి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పే స్కేల్ ఇవ్వాలి, ప్లస్ ప్రొబేషనరీ వీలైన త్వరగా డిక్లేర్ చేయాలి. అదే మా డిమాండ్. 1 సెకండ్ మాట బాగుండు. నిన్న జగన్ గారు ప్రకటించిన పిఆర్సీలో మమ్మల్ని జూలైలో నుంచి అమలు చేస్తారన్న స్టేట్మెంట్ వల్ల మా ఉద్యోగాల మీద అభద్రత భావం కలగడం వల్ల మేమందరం ఇక్కడికి శాంతియుతంగా వచ్చి మా యొక్క ప్రాబ్లంని మా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి సమావేశం అయ్యాము. ఎందుకంటే ఫస్ట్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీలుగా అని మేము ఏదైతే ప్రైవేట్ జాబులు చేస్తున్నప్పుడు కూడా వదిలేసి మరీ ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మా యొక్క రైస్ కార్డులు కానీ మా యొక్క పథకాలు కానీ అన్నీ తీసేశారు. తీసేసి కన్సాలిడేటెడ్ పే కింద 15,000 జీతాన్ని 2 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఆ జీతంతో మేము సరిపోయి సరిపోక మేము ఏదైతే మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లో మెన్షన్ చేసి ఉన్నారో దానికి కట్టుబడి 2 సంవత్సరాలు అయిన దాకా మేము పంటి బిగువన మా బాధలన్నీ పెట్టుకుని వెయిట్ చేశాం. ఇప్పటివరకు మొన్న అక్టోబర్లో మాకు డిక్లరేషన్ ఇస్తారని చెప్పి జీవోలు వచ్చినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దగ్గరకు వచ్చేసినాయి మనకి మంచి రోజులు అని చెప్పి మేము చాలా ఆశగా ఎదురు చూసాం. అవన్నీ పోయి మళ్ళీ డిసెంబర్ 15 అని చెప్పి మళ్ళీ ఇంకొక డేట్ మెన్షన్ చేశారు. అప్పటికి కూడా ఓకే దగ్గరికి వచ్చేసాం కదా, ఇంకా చివరిదాకా వచ్చిన తర్వాత ఇలా మనం ఎందుకు ఉండాలి అని చెప్పి ఇంకా అప్పటికి కూడా ఆశ చచ్చిపోకుండా ఆశ పెట్టుకునే ఎదురు చూసాం. మొన్న పిఆర్సీ ప్రకటన వల్ల మా అందరిలో ఒక రకమైన నిరుత్సాహం, ఒక రకమైన బాధ, అభద్రతా భావం గట్టిగా ఏర్పడి దానివల్ల ఇలా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఈ వచ్చింది కూడా మీరు దయచేసి ఎవరు కూడా వక్రీకరించొద్దు, మేము సౌమ్యంగానే శాంతియుతంగానే మా ప్రాబ్లమ్స్ని కన్వే చేయాలి అని అనుకుంటున్నాం. అంతేగాని మేము ఎలాంటి పబ్లిక్కి కానీ సర్వీసులు ఆపివేయడంలో కానీ అలాంటి పనులు అయితే మేమైతే చెయ్యం. మా వల్ల జనాలు ఎవరు ఇబ్బంది పడరు. మేము ఎన్ని రోజులు పోరాడినా శాంతియుతంగానే పోరాడతాము, మేమందరం ఐక్యంగానే పోరాడతాం. మా ప్రాబ్లమ్ని దయచేసి అర్థం చేసుకుని ఈ రోజుల్లో 15,000తో ఒక ఫ్యామిలీ ఎంతవరకు రన్ అవుతుంది అనే దాన్ని ఆలోచించి ఒకసారి డెసిషన్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన కొత్త పిఆర్సీ ప్రకారం ఏ ఉద్యోగిని మేము కించపరచట్లేదు. ఒక చిన్న మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగికి కూడా కనీస వేతనం 20,000 ఇస్తున్నారు. ఇప్పుడున్న కొత్త పిఆర్సీ ప్రకారం కనీస వేతనం 20,000 ఇస్తున్నారు. ఇప్పటి నుంచి 6 నెలలు కూడా మేము 15,000 తీసుకుంటూ ఉంటే అంటే అంత తక్కువ కిందకి వెళ్ళిపోతున్నాం అనే అభద్రతా భావం అనేది మాలో బాగా పెరిగిపోతుంది. 20,000 మినిమం బేసిక్ పే ఉన్నప్పుడు మేము ఈ 6 నెలలు కూడా అదే 15,000తో కొనసాగడం అనేది వాళ్ళకన్నా మమ్మల్ని కిందకి కించపరిచిన విధంగా మేము ఫీల్ అవుతున్నాం. కించపరచడం అనేది పక్కన పెడితే అభద్రతా భావం అంటే వచ్చే జూలైలో కూడా మేము అవుతామో లేదో మాకు తెలియదు. ఇప్పుడు ఒమిక్రాన్ అని చెప్పి కొత్తగా 3rd వేవ్ అనేది ఒక స్టార్ట్ అవుతుంది. ఆ 3rd వేవ్ వల్ల ఆర్థిక కష్టాలు రాష్ట్రానికి వస్తాయి. మళ్ళీ అదొక రీజన్గా అదొక సాకుగా చూపించి మమ్మల్ని ఏ డిసెంబర్కో లేదు వచ్చే జూలైకి అని చెప్పి మళ్ళీ ఏదైనా ప్రకటన ఇస్తే అప్పటికి కూడా మేము ఇలానే ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి అప్పటి వరకు కూడా మేము ఆగకుండా మా డిమాండ్స్ ఏమీ లేవండి. ఒకే ఒకటి ప్రొబిషన్ అర్హులందరికీ ప్రొబిషన్ డిక్లేర్ చేసి మాకు రావాల్సిన కొత్త పే స్కేల్ని జనవరి 1 నుంచి మిగతా వేరే వాళ్ళతో మాకు డిఫరెన్స్ లేకుండా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నారో వాళ్ళందరితో పాటు మమ్మల్ని కూడా కలిపి
మేము కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే అనే భావన మాలో తీసుకురావాలని ఆ ఒక్క సింగిల్ పాయింట్ ఎజెండాతోనే మేము ఇక్కడ సమావేశం అయ్యాం. దయచేసి ఎలాంటి విధంగా దీన్ని వక్రీకరించొద్దు, మేము ఎలాంటి ఘర్షణలు కానీ లేదు, పబ్లిక్ని ఇబ్బంది పెట్టే పనులు కానీ మేమైతే చేయదలుచుకోలేదు. మేము ఇక్కడ అయిపోయిన తర్వాత మేము యథావిధిగా మా ఆఫీసులకు వెళ్తాము. మేము ఏదైతే సర్వీసులు ఉన్నాయో నాకు తెలిసి మనందరిలో కూడా ఒక క్లారిటీ లేనట్టుంది. ఇలా వెళ్ళి మాకు రావాల్సినటువంటి పథకాలు రేషన్ కార్డు తీసేసినా కానీ మేమేం బాధపడలేదు. అయినప్పటికీ ఇంకా ఆశతో ఎంతో ఎదురు చూస్తున్నాము. జగన్ గారు చేస్తారు చేస్తారని మాకు మేలు చేయమని చెప్తున్నాం. అమ్మ ఒడి తీసేశారు, ఉద్యోగాలు చేస్తున్నామే కానీ 15,000 జీతంతో చాలా కష్టపడుతున్నామండి. మేమైతే మీరు ఇచ్చే జీతాలు అయితే మా ఛార్జీలకు సరిపోతున్నాయి. మా బాధను అర్థం చేసుకొని మా భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాం.